సభకు విచ్చేసిన సాహితీమూర్తులకు, వేదికను అలంకరించిన సాహితీ పెద్దలకు వందనాలు. డైరెక్ట్గా మ్యూజియంస్లోకి వెళ్తే, ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి నా తర్వాత చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మ్యూజియంస్లోకి వెళ్తున్నాం. పూర్వం తిండిలో, పడకలో, తీరికలో ఉండే సుఖం పోయింది ఈనాడు. వాంఛలు తగ్గించుకుంటే కానీ అవి తిరిగి రావు. ఈ సుఖాల కోసం పడే తంటాలు తగ్గాలి. మళ్ళా చక్కబడి విరామం ఇచ్చినా విరామం శాంతినిస్తుందా? సుఖం అంటే, శాంతి అంటే చాలా వ్యత్యాసాలున్నాయి అనుభవంలో. వానలో, ఎండలో చెట్టు పొందే సుఖం, మేసే దూడని నాకే గేది సుఖం, గాలిలో తేలే గరుడుడి శాంతి, అడవిలో అలసిన కట్టెల మనిషికి చెట్ల నీడలో చల్లని గాలి, అధికారి డాబుగా కుర్చీలో టీవీ, ఇనప్పీట చూసుకునే షావుకారి గొప్ప, లోకోద్ధారణ యత్నంలో గాంధీ చిరునవ్వు, ఆకాశంలో అగాధాల్లోకి భగవాన్ చూపు, సముద్ర జలంతో చేపకి సంబంధం, పడవలో కూర్చున్న పల్లెవాడి నిచ్చలం, గట్టున కూర్చున్న కవి కల్పన, చదివి సంతోషించి కలలో తేలే నా మనస్సు, ఇన్ని సంబంధాలు, సౌఖ్యాలు, శాంతులు, ఇన్ని తేడాలు, ఇన్ని ఎక్కువలు. యానాది దంపతులు, ఎంకీ నాయుడు బావ, లైలా మజ్ను, శకుంతల దుష్యంతులు, ఈ ప్రేమల్లో వ్యత్యాసాలున్నాయా? మనసుల రసాల కవిత్వాల విలువలు ఎంతవరకు ఈ ప్రేమలో, ఈ కలయికల్లో? ఏమైనా రసంలో భేదం ఉందా? ఆ వస్తువులో కాక మా హృదయాల్లో. ఏ, లేకపోతే ఎందుకు? ఇవన్నీ వదులుకొని ఇన్ని కష్టాలు పడి ప్రయత్నించి మనిషి ఓ స్థితి నుంచి ఇంకో స్థితికి ఈ పాకడం, పాకడంలో అర్థం ఉందా? కానీ ఈ నాగరికతలో తేలుతూ నిజమైన వస్తువుల్ని వదిలి నీడల్ని అనుభవిస్తున్నామా? స్త్రీని వదిలి శృంగార కావ్యాల్ని, చలం కథల్ని చదివినట్టు. నిజంగా మనం అనుభవిస్తున్న మనకున్న విలువలే, పైకి చెప్పుకు తిరిగే అందాలే మనల్ని లోపల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే? ఇంకా ఈ సంకుచితత్వాలు, ఈర్ష్యలు, నీచత్వాలు మిగిలి ఉంటాయా? ఈ రామకృష్ణారావు గారు మాటికి ముందు బ్రౌనింగు, షెల్లి, వర్డ్స్వర్త్, టాగూరు అంటారే, వళ్ళించి వప్ప చెప్తారే, ఎక్కడ గొప్ప విశాలత్వం కనిపించదేలా ఆయనలో అని అడిగాను చిన్నప్పుడు ఆత్మారామి. అబ్బే, అసలు అర్థం చేసుకోలేరు, అర్థమయ్యేదల్లా ఇతరులు ఆ కవుల మీద రాసిన వ్యాఖ్యానాలే అన్నాడు. అంతేకాదు, ఏదన్నా రసం మనసుకి అందినప్పుడు ఆ రసాన్ని గాక ఆ రసం రేపే జ్ఞాపకాల్ని మాత్రమే అనుభవిస్తారు చాలామంది. అందుకనే కుర్రాన్ని చూసి ఆ అందం అనుభవించడం చేత కాదు చాలామందికి. ఆడుకునే కుర్రాన్ని చూసి తమ కుర్రాడు ఆడుకున్నప్పటి సెంటిమెంట్స్ తమకి తడితేనే కానీ గొప్ప దృశ్యం ఏ మిత్రుడికన్నా చూపండి. పుస్తకంలోంచి గొప్ప ఘట్టం చదవండి, వెంటనే నేను చిన్నప్పుడు ఒకసారి అని అందుకుంటాడు. చాలామంది అనుభవాలు ఉత్త నీడలు, కవిత్వోపన్యాసాలు, భవభూతి స్థుతులు. బొంబాయిలో ఈ బల్ల కొన్నాను, ఈ వాచి గంటలు కొడుతుంది, మా వారు కాన్పూర్లో కొన్నారు ఈ గాజులు, ఆగ్రాలో ఈ చెప్పులు చేయించారు. గాజులు పట్టవు, చెప్పులు కరుస్తాయి. కాన్పూరు, ఆగ్రా, గంటలు అంటేనే కానీ ఆ వస్తువు అందంలో విలువ తక్కువ. ఇంటి నిండా పళ్ళబుట్టలు నింపుకొని తినకుండా చూపుకుంటారు. పళ్ళు పంచడం ఇతరుల తిండిలో సంతోషం వల్ల కాదు, ఇన్ని పళ్ళున్నాయని వాళ్ళకి తెలియడానికి. వ్యక్తులకి, సంఘాలకి కూడా ఏదో లోపల గొప్ప వివేకం ఉంది. ఎంతమంది ఎటులాగని తనని రక్షించుకునే నేర్పు మనిషికి ఉంది. ఎవరెంత చెప్పినా, అతని మనసే ఎటు ఊహించినా చివరికి తన లోపల వివేకం మీదనే ఆధారపడతాడు. సంఘాలు అంతే, దురాచారాలు కానీ, సదాచారాలు కానీ, సంఘంలో ఉన్న ఆచారాలు ఆనాటి సంఘానికి అవసరం. ఈనాడు నువ్వు నేను బోధించే సంస్కారాలు చాలా సత్యము, అవసరమూ కావచ్చు. కానీ మన వంటి వారు 1000 మంది అరుస్తున్నారు సంఘం చెవులో చుట్టూ చేరి. ప్రతివాడి మాట విని అటు ఇటు కదిలితే బజార్లో అమ్మే ప్రతి మందు కొని తాగే రోగి స్థితి పడుతుంది సంఘానికి. అందుకే ఎవరెంత లాలించని, తిట్టని, దెబ్బలు తినే, దున్నపోతు వలె సంఘం స్థిరంగా నుంచుని ఆలోచిస్తుంది. కదులుతుంది ఎప్పటికో,
ఈ లోపల కంఠం చించుకో, కొట్టు, బతిమాలు, చావు అట్లా కదలక ఆలోచిస్తుంది. మనం చెప్పేవన్నీ క్రమంగా మెల్లగా లోపలికి తీసుకొని ఎక్కడో ఆలోచించుకుంటుంది. ఈ లోపల మరీ గోల చేసే నా బోటి జోరీగల్ని తోకతో ఒక విసురు విసురుతుంది, కానీ కదులుతుంది. ఎప్పటికో తనకి నచ్చినప్పుడు కదులుతుంది. మనం ఇట్లా గోల పెడితేనే కానీ కదలదు. అసలు కదలదా? మురుగునీళ్ళ మల్లె కుళ్ళుతుంది. కదలాలి, మనం కదల్చాలి. ఏది నిజమో, ఏది తనకి ఆరోగ్యమో తేల్చుకోవడానికి కాలం పడుతుంది. ఈ లోపల ఈ అరిచేవారు తగ్గిపోతారు. కొందరు త్రాళలేని వాళ్ళు, కొందరు స్వార్థపరులు, మోసగాళ్ళు, కొందరు ఓపిక పట్టుదల లేని వాళ్ళు, ఏ ఒక్కరిద్దరూ మిగులుతారు. చాలామంది చచ్చిపోతారు. ఈ దున్నపోతును తోలడానికి మనిషి కావాలి. గట్టిగా ఊపే సత్తువ గల మనుషులు కావాలి. తన్నులు తిని కూడా పట్టు వదలని ధీరులు కావాలి. తమ సత్యంలో తమకు తమకి విడవని విశ్వాసం ఉన్న ప్రవక్త కావాలి. నువ్వు చెప్పే మార్పులు లోకానికి అవసరమనే ఒప్పుకుందాం. తనకేది అవసరమో లోకమే చూసుకుంటుంది. ఈ మార్పు లోకంలో వచ్చినప్పుడు మనము మారదాం. అంతవరకు ఈ క్షోభ నీకెందుకు? కానీ ఎవరో ఒకరు వాళ్ళ జీవితంలో తెచ్చుకొని చూపాలి, బోధించాలి. ఎవరూ చేయకపోతే లోకం ఎట్లా మారుతుంది? అది ఒప్పుకున్నా ఆ ఎవరో ఒకరు నువ్వే ఎందుకు కావాలి అన్న మా అమ్మ ప్రశ్నకి నాకు ఇంకా జవాబు దొరకలేదు. 30 ఏళ్ల తర్వాత కూడా ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరం శంకరం గారికి కృతజ్ఞతలు.